మంది ముఖ్యమంత్రులు చూశాను తమ్ముళ్ళు, అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా. సమైక్యాంధ్రలో ఉన్న రికార్డు చూసుకునేనే ఉంటా. నేను ఎప్పుడు పనిచేసిన ప్రజాహితం కోసం పనిచేశా, పేదవాళ్ల కోసం పనిచేశా, మీ భవిష్యత్తు కోసం పనిచేశా. నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు, చెయ్యను కూడా. కానీ నా భావంతో మీరు బాధపడతా ఉంటే చూసి నా మనసంతా కూడా ఎన్ని విధాలు చేశారంటే నన్నేదో విమర్శిస్తే ఈ రోజు కూడా విమర్శిస్తున్నారు. నన్ను విమర్శించే హక్కు మీ కుక్కలకు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. అవి పెంపుడు కుక్కలు, ఒక ముక్కేస్తే మరుగుతాయి, మేము రెండు ముక్కలు వేస్తే మీ పక్క మాట్లాడకుండా పడుకుంటాయి. అలాంటి వాళ్ళ గురించి నన్ను విమర్శిస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నేను భయపడతాననుకుంటున్నావా? మా ఇంటి మీద దాడి చేస్తే తమ్మండే వినండి, నన్ను బయట రానియకుండా చేస్తే వీళ్ళ ఆటలు సాగుతాయని, మా ఇంటి మీద దాడి చేస్తే నేను తగ్గిపోతానని, మన ఆఫీసు మీద గంజాయి ఎందుకు పెంచామని అడిగితే, ఎందుకు డ్రగ్స్ ఉన్నాయని అడిగితే, ఆఫీసు దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులంతా భయపడిపోతారని, అది జరిగితే ఇలాంటి మా ఆడబిడ్డలకి దిక్కెవరని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇక్కడుండే బాధితుల గురించి పట్టించుకునే వాళ్ళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు, పట్టించుకున్నాడు తమ్ముళ్ళు, మాట్లాడాలి తమ్ముళ్ళు. ఇంకా 100 మందిని చంపి సహజ మరణాలని చెప్తే అడిగితే తల్లేవాళ్ళు అవునా కాదా? తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు అవునా కాదా? అంటే అందుకే అడుగుతున్నా నేను ఇప్పుడు ఒక్కొక్కరిని. నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ పోరాటాన్ని ప్రారంభించింది ఏదో ముక్కుబడిగా నేను రాలా, ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చా. ఈ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు, ఈ రాష్ట్రంలో కల్తీసారా పోయే వరకు, కల్తీసారా తయారు చేసే దొంగల్ని పోలీసులకు పట్టించే వరకు, జైల్లో పెట్టే వరకు ఎదురు పెట్టారు. పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగస్వామిని, ఇన్ని రోజులేదో చేశారు, మేము కూడా గమ్మనున్నాం. ఇప్పుడు తాడో పేడో రాష్ట్రం కోసం తేల్చుకోవడాన్ని సిద్ధంగా ఉన్నా. మామూలుగా కూడా కాదు, జైల్లో పెడితే ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది జైల్లో పెడతామని నేను చూస్తా. పోలీసులు ఇప్పుడు చేసే ప్రతి ఒక్క పనికి నేను ఒకటే చెప్తున్నా, మళ్లీ 2 ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్ రెడ్డి నమ్ముకున్నాను జైలు పోయారు అవునా కాదా? ఇంకా పోతారు అవునా కాదా? కేసులు ఇంకా ఉన్నాయి, 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి. అది గతంలో జరిగిన అవినీతి, ఇప్పుడు జరిగే అవినీతి ఎదిగితే ఆనకొండంత అవినీతి తమ్ముళ్ళు, ఒక్కొక్కరు తువ్వితే అవినీతే అవినీతి. ఎవరైనా సరే నేరాలు చేసే వాళ్ళకి సహకరిస్తే, నేను ఒకటే చెప్తున్నా, ఈ నేరాలపైన ఒక ట్రిబ్యూనల్ వేసి అక్కడికక్కడికే మీకు పనిష్మెంట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. తమాష అనుకోవద్దండి. ఇంకో పక్కన 26 కుటుంబాలకు కూడా నా దగ్గర 25 పేర్లు ఉన్నాయి, అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇంకో కుటుంబం ఉంటే అది కూడా చూసుకుంటాం. 26 కుటుంబాలకు కూడా 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా పార్టీ తలపరిస్తాం.
నా దగ్గర డబ్బులు లేదు ఖర్చులు కూడా కష్టం ఉంది కానీ ప్రజల మీద ఉన్నారు కార్యకర్తల మీద ఉన్నారు ఈ పార్టీని కాపాడుకుంటారని ఒక బీమా ఎన్ని కష్టాలు ఉన్నా ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అదే సమయంలో గవర్నమెంట్ అడుగుతున్నా 25 లక్షల రూపాయలు మీరు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి గ్యాస్ వైడి పాలిమర్స్ ఎంతిచ్చారు తమిళ్ళు ఎంతిచ్చారు ఎంతిచ్చారు పేరు చూపండి ఎవరిది ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నాసిరకం బ్రాండ్ తెచ్చి రేట్లు పెంచి ఈ పేదవాళ్ళకు సారా బెట్లు వాళ్లే పెట్టుకుని దొంగ సారా కల్తీ సారా అనే పరిస్థితికి వచ్చారు కాబట్టి పేదవాళ్లకు తెలియకుండా తాగి ఇప్పుడు చెప్తున్నారు అందరూ చెప్పారు ఒకటే మాట ఒకే మాట చెప్తున్నారు ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఈ సారా తాగారు సాగిన తర్వాత రెండు ఒక రోజులోనే వాంతులు వచ్చాయి లేకుండా మొత్తం అందుకే ఒక్కొక్కరు మాట్లాడిస్తానమ్మా అందువల్ల చనిపోయామని చాలా వాళ్ళే చెప్తారు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా నేను ఈ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే నేను వస్తానని హామీ ఇస్తున్నా ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే బాధ్యత నాది 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 నేను బాధితులను ఒకటే అడుగుతున్నా మీ ఇంట్లో మగవాళ్ళు చనిపోయారు పేరున అన్యాయం జరిగింది చాలా బాధ ఉంది నాకు కానీ మీరు కూడా బాధపడుతున్నారు మగ దిక్కు లేకుండా మీరందరూ కూడా అనాథలుగా తల్లి తండ్రి లేని పిల్లలు భర్త లేని భార్యలు వీళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారు అయితే ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మీకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకరు జరగకూడదు కల్తీ సారా అమ్మడానికి వీలు లేదు నాటు సారా అమ్మడానికి వీలు లేదు ఈ నాటు సారాలు అయితే చాలా కెమికల్స్ అన్ని కలిపేస్తున్నారు ఈజీగా వస్తాయని చెప్పులు రబ్బర్ టైర్లు అదే మరిగా మైటైల్ బ్యాటరీలో ఉండే పౌడరు అమోనియా సల్ఫేట్ ఇంకా ఒక ఎలాంటి యూరియా యూరియా అన్ని కలిపేసి నిషా రావడానికి కైపు ఎక్కడానికి అవన్నీ కలిపే దానివల్ల అవన్నీ పోయి ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి గుండె ఫెయిల్ కావడం హార్ట్ లేకపోతే లివరేజ్ అయిపోవడం లంగ్స్ రావడం కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం అక్కడి నుంచి అన్కాన్షియస్ అయిపోవడం అక్కడి నుంచి చనిపోవడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా కనీసం మానవత్వం ఉంటే ముఖ్యమంత్రి రావాలా లేదా తమ్ముళ్ళు 24 రోజులు చనిపోయిన మాట వాస్తవనా కాదా వాళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చి మీ ఇంట్లో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అందులో ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ అని అన్న వెతికారు అంటే మగవాళ్లే చనిపోతారా తమ్ముళ్ళు ఫుడ్ పాయిజనింగ్ ఉంటే ఆడవాళ్ళు చనిపోరా చనిపోతారా లేదా అనారోగ్యం అన్నారు నేను అడుగుతున్నా అనారోగ్యం బానే ఉంది అనారోగ్యం ఉంటే ఆడవాళ్ళకి అనారోగ్యం రాదా రాదా సహజమానాలు రావా ఎందుకు చనిపోలేదు అంటే ఇవి ప్రభుత్వ హత్యలవునా కాదా జగన్ రెడ్డి హత్యలవునా కాదా నీ ధన దాహానికి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగిపోయినాయి తమ్ముళ్ళు అది నా బాధ అందుకని నేను వాళ్ళ మాట్లాడిస్తా మీరు వినండి తప్పకుండా వాళ్ళు కూడా చెప్తున్నా వాళ్ళు కూడా చెప్పాలి
మీరు కూడా అవసరమైతే అసెంబ్లీకి రావాలి, పోరాడాలి, గవర్నర్ గెలవాలి, దేశం తిరగాలి. ఈ దొంగ సారా పోయే వరకు పోరాటాన్ని ఆపని శపథం చేయాల్సిగా మా చెల్లెమ్మల్ని అక్కల్ని అన్నల్ని తమ్ముళ్ళందరినీ కోరుతున్నాం. ఇది నా కోసరం కాదు, నాకేం వస్తుంది ఇంకో 10 మంది చనిపోతే నా కోసరం కాదు తమ్ముళ్ళు, నీ కోసరం.